పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో సెంటీమీటర్లను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను ఈ వీడియోలో చూస్తాము. అప్పు నుండి స్కేల్ గురించి తెలుసుకున్న తర్వాత చందా చాలా సంతోషంగా ఉంది. తను తన చెంచాను మరొకసారి స్కేలుతో కొలిచింది. కానీ ఇదేంటి, చందాకు ఈసారి చెంచా పొడవు 13 సెంటీమీటర్లు లభించింది. ఇదెలా జరిగింది అని చందా ఆలోచించసాగింది. అప్పు అదే చెంచా పొడవును కొలిచినప్పుడు 12 సెంటీమీటర్లు ఉంది. తర్వాత ఈరోజు అది 13 సెంటీమీటర్లు ఎలా అయింది? పిల్లలు, ఇక్కడ చందా చేసిన తప్పు ఏమిటో మీరు చెప్పగలరా? అవును, ఈసారి చందా చెంచా యొక్క పొడవును కొలిచినప్పుడు తను 0 నుండి ప్రారంభించడానికి బదులుగా పొడవును 1 ద్వారా కొలవడం ప్రారంభించింది. కాబట్టి చెంచా పొడవు 1 సెంటీమీటరు పెరిగింది. పిల్లలు, మనం ఏదైనా వస్తువు యొక్క పొడవును స్కేలుతో కొలిచేటప్పుడు మనం ఎల్లప్పుడూ ఏం గుర్తుంచుకోవాలంటే, మనం పొడవుని కొలిచేటప్పుడు 0 సంఖ్య నుండి కొలవడం ప్రారంభించాలి అని. చందాకి తన తప్పు తెలిసింది. తాను చెంచాని 0 సంఖ్య నుండి కొలిచింది. ఈసారి తనకి చెంచా పొడవు మొదటిలాగే 12 సెంటీమీటర్లు లభించింది. ఇప్పుడు చందా తన కోసం గాగ్రా కుట్టించుకోవాలనుకుంటుంది. స్కేలుని ఉపయోగించి తన నడుమును ఎందుకు కొలవకూడదు అని చందా అనుకుంది. తాను వెంటనే స్కేలుని తన నడుము పక్కన ఈ విధంగా పట్టుకొని ఒక కాగితంపై రాసింది తన నడుము కొలత 5 సెంటీమీటర్లు అని. పిల్లలు, చందా తన నడుముని సరైన పద్ధతిలోనే కొలిచిందా? చందా ఆమె నడుము యొక్క కొలతను తప్పుగా తీసుకుంది. పిల్లలు, మనం ఏదైనా వక్ర వస్తువును కొలవాలనుకుంటే దానిని స్కేలు పక్కన ఉంచడం ద్వారా కొలవలేము. ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం దాని పూర్తి పొడవును కొలవలేము. దాని వక్ర భాగం మరియు వెనుక వైపు కొలతలు కొలవలేము, మరియు స్కేలు విరిగిపోవచ్చు కూడా. అయితే దీనిని మనం ఎలా చేస్తాము? మనం చందా యొక్క నడుమును కొలవాలి అనుకుందాం. కాబట్టి మనం తన నడుమును ముందుగా ఒక తాడుతో కొలుస్తాము. అప్పుడు మనం ఆ తాడును స్కేలు పక్కన ఉంచుతాము. ఈ తాడు యొక్క కొలత ఏదవుతుందో అదే చందా యొక్క నడుము సరైన కొలతవుతుంది. ఈ విధంగా చందా నడుము యొక్క సరైన కొలత 8 సెంటీమీటర్లు? 20 సెంటీమీటర్లు. చందా తన కొలత తీసుకుని వదరుబోతు బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వదరుబోతు బాబాయ్ కూడా చందాకి ఈ విధమైన తప్పు గురించి వివరించాడు. చందా ఈ కొత్త విషయం తెలుసుకొని చాలా ఆనందపడింది. ఇప్పుడు తను తన నడుముని సరిగ్గా కొలిచి వదరుబోతు బాబాయ్తో ఒక అందమైన గాగ్రా కుట్టించుకుంది. చూడండి, చందా తన కొత్త గాగ్రాలో ఎంత అందంగా ఉందో. పిల్లలు, ఈ వీడియోలో మనం సెంటీమీటర్లను ఎలా ఉపయోగించవచ్చో దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము.